పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగనన్న ఇచ్చేది చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్నే డబ్బులు ఇస్తాడు, పొద్దున్నే పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. ఎక్కడైనా చూడు, డిజిటల్ పేమెంట్స్ లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు. మొత్తం సారా డబ్బులంతా క్యాష్ డబ్బులు, మొత్తం క్యాష్ డబ్బులు. ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం. బాధగా ఉంది, అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది, కింద మీద పడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని, రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని, మేము గొప్పపాటు సాధించాలని కోరుకునేవాడిని. ఇలా ఎందరో, ఒకళ్ళు కాదు, ఎందరో ఎందరో, వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా, బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. జగన్, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా, ఒక్క సీటుకే. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేశావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి.